హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారా బెటర్ వారి హెయిర్ గమీస్ వాడండి చుట్టూ రాలడం తగ్గించుకోండి వివరాలకే డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయండి ఏ శాసన సభ్యుడైనా ప్రజాస్వామ్య విలువలతో కూడి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి శాసనసభ్యులు అయ్యాం మేము ప్రమాణం చేసినప్పుడు కానీ రాజ్యాంగం అంటే ఏంటో చట్టసభలు అంటే ఏంటో వాళ్ళు తెలుసు కానీ వారి కర్మ చంద్రబాబు నాయుడు గారు ఏది చెబితే అది చెయ్యాల డూడు బసవన్నల్లాగా ఆయన అసెంబ్లీలోనేమో ఏడ్ చెల్లిపోయాడు బయట అమాయకులైన శాసనసభ్యుల్ని రెచ్చగొట్టడం దానిలో పర్టికులర్గా మా శాసనసభ్యుడు దళిత శాసనసభ్యుడు నేను ఎప్పుడో ఇది ముందు చెప్పే అసెంబ్లీలో అంభ సెకండి అయ్యన అతడాడు దివాని మొకంబు చూడనంచు అని శిఖండి లాగా ఒక నటం పెట్టాడు ఒక బీసీ వ్యక్తి శాసనసభ స్పీకర్గా ఉంటే స్పీకర్ గారి మీదకి వెళ్ళి కాగితాలు చించి ముఖం మీద వేసి చేతులతో ఆ చీరును పడదోసి ఆయన మీదకి వెళ్ళే పరిస్థితిని పురికొల్పాడంటే చంద్రబాబు నైజం ఒకరు భుజం మీద తుపాకీ పెట్టి వేరే వాళ్ళని కాలవటం అంటే ఎస్సీ యొక్క శాసనసభ్యుడు భుజం మీద తుపాకి పెట్టడం బీసీ స్పీకర్ని కాల్చటం అతను నైజం నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని నీకు ధైర్యం ఉంటే దమ్ముంటే రా అసెంబ్లీకి రా అసెంబ్లీకి వచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలాంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు ఒక తప్పిదాలు మీకు తోస్తే ధైర్యంగా వచ్చి అడిగి నిలది దానికి మేము సమాధానం ఎలా చెబుతామో తేల్చుకోవాలా కానీ నీ వచ్చి శాసనసభ్యులు పంపి పోడి మీద ఎక్కించి చివరికి స్పీకర్ గారి మీద కొట్టడానికి వెళ్తున్నామంటే నీవు ఏదో ఒక రకంగా గలాబా సృష్టించాలని గుడ్డగాల్చి నెత్తిరేయాలన్నా ఏదో రకంగా ఈ రాష్ట్రంలో అలజడి సృష్టించాలని నువ్వు ఆలోచనలే తప్ప నీ నైజం నీ జీవితం నీ రాజకీయ నేపథ్యం నీ ఆలోచన నీ అభిలాష నీ ఆకాంక్ష ఒక్కటే అధికారం అప్పడంగా కాజేయాలని దానిలో ఈ కుయుక్తులు చివరికి ఈ ఎస్సీ శాసనసభ్యుడు ఏం చేశాడు బీసీ స్పీకర్ గారికి వెళ్ళి తోస్తాం అడ్డొచ్చిన ఎస్సీల మీదకు దాడి చేయిస్తాం మా సుధాకర్ బాబు ఏం తప్పు చేశాడు అయ్యా మా స్పీకర్ గారిని కొట్టద్దు మా స్కేప్ స్పీకర్ గారికి అడ్డగా వెళ్ళి నిలబడితే మా సుధాకర్ బాబుని కింద పడేసి కొడతారా లేకపోతే మా మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే ఆయన్ని బూతులు తిడతావా ఏజ్ కూడా చూడకుండా లేకపోతే మా ఇంకో సభ్యుడు వెళ్తా ఉంటే గొడవ చేస్తావు కొడతావా అంటే ఏ ఆలోచనతో మీరు చట్టసభలకు వచ్చాలో ఏ ఆలోచనలతో మీరు సభలో ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారో ఈరోజు రాజ్యాంగ వ్యవస్థనే అపహాస్యం చేశారని కూడా నేను చెప్తా ఉన్నా మీ తీరు మారదు మీ ఆలోచనలు మారవు ఈ రాష్ట్ర అభ్యుదయం మీకు అవసరలా ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం మీకు అవసరం మీకు అలజేడల్లా మీ బాధల్లా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక రకంగా అభాసు పాలు చేయాలని తప్ప చంద్రబాబుకి రెండో ఆలోచన లేదు చట్టసభలకు వచ్చే ధైర్యం చంద్రబాబుకు లేదు అమాయకుడైన కొడుకు నడిపిస్తున్నాడు అతను ఏం మాట్లాడుతాడో తెలియదు అమ్మంటాడో నీ అమ్మంటాడో కూడా తెలియదు అంటే అతను ఆలోచన ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ యొక్క అనామకుడైన భాష యాస లేన వాడిని తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలనుకుంటున్నాడు అతను సొంత మీడియాను అడ్డం పెట్టుకుని దుష్టశక్తు చాన అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో చంద్రబాబు కుయుక్తులు రాష్ట్ర ప్రజలంతా గమనించాలని నేను కోరుకుంటా ఉన్నా చంద్రబాబు యొక్క ఆలోచనలు తిప్పికొట్టాలని చెప్తా ఉన్నా చట్టసభలో ఈరోజు జరిగినటువంటి రాజ్యాంగాన్ని అపాహస్యం చేసిన తీరు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరుకుంటా ఉన్నాం ఎప్పుడూ అదే దారి ఆవు చేలో మేస్తే దూడా గట్టును మేస్తుందా చంద్రబాబు నువ్వు ఎప్పుడు నీ కుయుక్తులు కుట్రతోనే ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేయాలనుకుంటావు అవి చల్లవని తెలియపరుస్తూ ఈరోజు చట్టసభలో జరిగినటువంటి తీరుని బాధపడుతూ నేను ఒకటే గమనిస్తూ ఉన్నా ఎప్పుడు చంద్రబాబు దళితుల గురించి ఏం మాట్లాడాడో బీసీల గురించి ఏం మాట్లాడాడో ఈరోజు దళితుల్ని బీసీలకి తగాద పెడతా ఉన్నాడు అంటే మా భుజాల మీద తుపాకీ పెట్టి మమ్మల్నే కల్పిస్తూ ఉన్నాడు అది గమనించమని మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా తెలియపరుస్తూ ఉన్నా ఎందుకంటే ఎప్పుడు ఏడిపిస్తామే ఎప్పుడు అవమానాలే దళితుల్లో ఎవరైనా అన్నాడు బీసీలో తోకల కత్తిరిస్తా అన్నాడు బీసీ జడ్జీలో పనికిరన్నాడు నీ ఆలోచన అభిలాష ఆకాంక్ష నీ యొక్క ఎప్పుడు నీ యొక్క పనికి తలం ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల యొక్క స్థితిగతులు ఎప్పుడు వెనక్కెళ్లనే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి లాగా అంబేద్కర్ ఆలోచన విధాం జగజ్జీవన్ రావు కాన్సెప్ట్ మరి జ్యోతిరాపులే గారి ఆలోచన ఈ రాష్ట్రంలో విరాజిల్లాలని నీకు ఎప్పుడు ఉండవు అందుకనే తస్మాత్ చంద్రబాబు నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పడినా చట్టసభల్లోకి వచ్చి మీ వాళ్ళు తలకాయి కింద పెట్టి కాళ్ళు పైకి లేపినా ఈ రాష్ట్రంలో ప్రజలు నీ వెంట రానుగాక రారని మాత్రం మీకు తెలియపరుస్తూ ఉన్నా అన్నీ వస్తాయి అసలా వాళ్ళు స్పీకర్ గారి యొక్క పోడియం దగ్గరికి వెళ్ళి కాగితాలు చించి ఆయన మీదకి వెళ్ళిన తీరు వాళ్ళు వెళ్తేనే కదా మా వాళ్ళు వెళ్ళింది వాళ్ళు ఎందుకు వెళ్ళాలి స్పీకర్ గారు తేలిక అంటే చంద్రబాబుకు మా బీసీలంటే అంత తేలిక ఎందుకు వెళ్ళాలి వెళ్ళారు కాబట్టి వాళ్ళు వెళ్ళారు వెళ్ళి సరుతుంటే కింద పడే సుధాకర్ బాబుని కొట్టడం అంటే ఏదో చిన్నడైన సుధాకర్ బాబు మేమందరం హౌస్లో లేవు మేమందరం హౌస్లో ఉంటే ఇంకో రకంగా ఉండేది మేము లోకి వెళ్తా ఉన్నాం అందుకనే చంద్రబాబు నైజం ఇలాంటి నైజమే ఇంట్లో వాళ్ళ ఇంట్లో పెట్టాడు వాళ్ళ మామకు పెట్టాడు వాళ్ళ మామను చంపాడు బాంబర్దాముఖులు చేశాడు చివ కొడుకు కొడుకును కూడా తేలిక చేస్తాడు పాదయాత్రను పెట్టించి ఏదో ఒక రకంగా ముఖ్యమంత్రి తప్ప అదే కోణంలోనే ఈ రోజు రాష్ట్రంలో అతని యొక్క తీరు తెన్ను నడుస్తూ ఉంది హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా బీబెటర్ వారి హెయిర్ గమీస్ వాడండి చుట్టూ రాలడం తగ్గించుకోండి వివరాలకే డిస్క్రిప్షన్ లో లింక్ ని క్లిక్ చేయండి